ఎండాకాలం సమస్యల్ని తలుచుకుంటే చలికాలంలోనూ చెమటలు పడుతున్నాయి. తాగునీటి సమస్య, కరెంట్ కోతలు హైదరాబాద్లపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందు చూపులేని సర్కార్ పట్టించుకుని పాలకుల పుణ్యమాని పుష్కలమైన కష్టాలు, సామాన్యులపై దండయాత్ర చేయడం ఖాయమనిపిస్తోంది. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా పరిష్కారాలపై సర్కార్ దృష్టి సారించకపోవడం అతిపెద్ద ప్రమాదంగా మారుతోంది. పేరుకే శీతాకాలమైన ఎండలు మాత్రం మార్చిని మించిపోతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తీరు సామాన్యుణ్ణి హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడో మార్చి ఏప్రిల్లో రావాల్సిన సమస్యలు ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం నుంచే సామాన్యుడి ఇంటిని చేరుకొనున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులపై దాడి చేయడానికి తాగునీరు, కరెంటు సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు కృష్ణా జలాలను తీసుకొచ్చిన భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చలేకపోతోంది మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు. వర్షాకాలం పోయి 3 నెలలు కూడా గడవక ముందే నగర జలాశయాల్లో నీరు నిండుకుంది. 3 లేదా 4 రోజులకు గాని మంచినీరు రావడం లేదు. శీతాకాలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఎండాకాలం సంగతేంటి? మార్చ్ ఏప్రిల్ మాసాల్లో హైదరాబాద్ లో తాగునీటి పరిస్థితి ఏంటి అనే ఆందోళన కలుగుతుంది. వారానికి ఒక్కరోజైనా నీళ్లొస్తాయా అన్న సందేహం కలుగుతోంది. మార్చిను తలుచుకుంటే ఇప్పుడే మూర్చ వచ్చేలా ఉందంటున్నారు నగరవాసులు. నీళ్లు లేకుండా మాకు 4 రోజులకు ఒకసారి ఇట్లా స్పందించినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ వారాల తరబడి నీళ్లు రాకుండా పోతాయి. ఇక్కడ ప్రతి వారు కూడా రోజువారీ కూలిగా డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు నీళ్లు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతాయో అవి తెలియవు. 15 రోజుల కింది నుండి నీళ్లు రాలేదు. 1 వారం నుంచి 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. 3 సార్లు రిపీన్రు మురికి నీళ్ళు వస్తున్నాయి. మాకు బోర్ నీళ్లు, మా వాటర్ నీళ్లు 2 కలిపి మిక్స్ ఇస్తే ఎలర్జీ వస్తుంది. అయితే మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు మాత్రం పెద్దగా భయపడాల్సిన అవసరమేం లేదని చెబుతోంది. ప్రస్తుతం సిటీలో నీటి కొరత 10 నుంచి 15% మాత్రమే ఉందని, ఎండాకాలం నీటి వినియోగం పెరిగినా కొరత ఇంతకంటే మించదని చెబుతోంది. పెరిగే నీటి వినియోగాన్ని కృష్ణా జలాల మళ్లింపుతో పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. 340 MJD కి మనకి ఆల్మోస్ట్ 40 MJD షార్టేజ్, అంటే ఆల్మోస్ట్ ఒక 15% షార్టేజ్ అనుకోండి. ఆల్మోస్ట్ 10% 340 MJD కి 40 MJD అంటే 10 to 15% మధ్యలో షార్టేజ్ ఉంటుంది. ఈ షార్టేజ్ని ఎలాగ అంటే కృష్ణా నుంచి మనం కొంతవరకు వాటర్ని కొన్ని డివిజన్స్ ఎక్స్క్లూజివ్గా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో డిపెండ్ అయ్యే డివిజన్స్కి మేము కృష్ణా నుంచి ఓవరాల్గా వాటర్ తీసుకొచ్చి ఉన్న వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కృష్ణా నుంచి డైవర్ట్ చేసుకుని కొన్ని వర్క్స్ అవి చేయాల్సి వస్తుంది. కృష్ణా నుంచి వచ్చిన వాటర్ 180 MJD నుంచి ఇది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇక కరెంటును గురించి ఆలోచిస్తే చాలు షాక్ తగులుతుంది. విద్యుత్ వినియోగం అతి తక్కువగా ఉండే ప్రస్తుత పరిస్థితుల్లోనే విచ్చలవిడి కోతలున్నాయి. సమ్మర్కి వచ్చేసరికి సరఫరా సమయం కంటే కోతల సమయమే అధికం కావడం ఖాయమనిపిస్తోంది. మేము మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేవరకు కరెంట్ ఉండదు. పిల్లలు ఏడుస్తుంటారు, వంట చేసుకోవాలి, ఏది చేసుకోవాలన్నా కరెంటు కావాలా. డే టైం అనేది కాదు, కంటిన్యూస్గా 3-4 అవర్స్ ఇస్తారు. అప్పుడు ఒక 1 అవర్, ఇప్పుడు ఒక 1 అవర్ తీస్తే అది వేరు, కానీ కంటిన్యూస్గా 3-4 అవర్స్ ఇస్తే ఎంత చిరాకు వస్తుంది, ఏ పని చేసుకోలేం. మెయిన్గా నైట్ టైం తీస్తారు ఎగ్జామ్స్ టైంలో అయితే. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ వినియోగం 290 నుంచి 300 మిలియన్ యూనిట్లు. ఇది ఎండాకాలం వచ్చేసరికి 340 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. కానీ సరఫరా మాత్రం 240 మిలియన్ యూనిట్లకు మించి దాటడం లేదు. దీంతో కొరత దాదాపు 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉంది. అయితే ఈ లోటును ఎలా భర్తీ చేస్తారో ప్రభుత్వానికే తెలియాలి. విద్యుత్ రంగ నిపుణులు మాత్రం సామాన్యుడికి కోతల వాత పెట్టడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. సుమారు 50 నుంచి 60 మిలియన్ యూనిట్ల వరకు ఉంది. అయితే ఈ డిమాండ్ సప్లై గ్యాప్ అనేది, ఈ కొరత అనేది ఫిబ్రవరి మార్చి నెల లోపల ఇంకా పెరిగి మార్చి చివరికి వచ్చేసరికి మనకు డిమాండ్ 320 మిలియన్ యూనిట్ల నుంచి 340 మిలియన్ యూనిట్ల వరకు ఉండబోతుంది. ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి వ్యవసాయ రంగ వినియోగం, రబీ సీజన్ అప్పుడు డిమాండ్ అత్యధికంగా ఉండడము, రెండోది విద్యార్థుల ఎగ్జామ్స్, అట్లనే ఎండాకాలము అప్పుడు మొదలు కావడం అనేది, వీటన్నిటి కారణాల వల్ల డిమాండ్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే సరఫరా మాత్రం 230 నుంచి 240 మిలియన్ యూనిట్ల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. అంటే డిమాండ్ సప్లై గ్యాప్ సుమారు 100 మిలియన్ యూనిట్ల వరకు ఉండే అవకాశం ఉంది. సమ్మర్ సమస్యలు ముంచుకొస్తున్న సర్కార్ మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంది. ముప్పుగా ముంచుకొస్తున్న కరెంటు సమస్యను పట్టించుకోవడమే మానేసింది. ఏడాపేడా కరెంటు బిల్లులు పెంచుతూ పోతున్న విద్యుత్ శాఖ విద్యుదుత్పత్తిని ఎలా పెంచాలన్న సంగతిని మాత్రం పూర్తిగా విస్మరించింది. పరిస్థితులను ఊహిస్తే ఎండాకాలంలో సామాన్యుడికి కొవ్వొత్తులు, విసనకర్రల కొనుగోలు తప్పేలా కనిపించడం లేదు.